గుడ్ ఈవినింగ్ అండి అందరికి. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఖమ్మం వారు మనకు ఎగ్జామ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకటి ఇచ్చారు రిగార్డింగ్ రిక్రూట్మెంట్ ఆఫ్ రికార్డ్ అసిస్టెంట్. సో ఆల్రెడీ అప్లికేషన్స్ ఎవరైతే అప్లై చేశారో రికార్డ్ అసిస్టెంట్కి, వాళ్ళు రిటర్న్ ఎగ్జామ్ అనేది ఇంతకుముందు వీళ్ళు చెప్పిన దాని ప్రకారం అక్టోబర్ 17వ తేదీన రిటర్న్ ఎగ్జామ్ ఉండేది, బట్ ఇప్పుడు వీళ్ళు అక్టోబర్ 31వ తేదీకి రిటర్న్ ఎగ్జామ్ని పోస్ట్పోన్ చేశారు. సో ఎవరినైతే అప్లికేషన్స్ రిజెక్ట్ చేశారో, ఓకేనా, ఆ రిజెక్ట్ చేసిన వాటిని ఆ వెబ్సైట్లో పెట్టారు, ఆ లిస్టు కూడా కింద ఉందండి. ఇప్పుడు ఎగ్జామ్ అనేది అక్టోబర్ 31వ తేదీన ఉంది కాబట్టి దానికి సంబంధించిన హాల్ టికెట్స్ని అక్టోబర్ 21వ తేదీ నుంచి అక్టోబర్ 23వ తేదీ వరకు డిస్టిక్ కోర్టులో, ఆఫీస్ ఆఫ్ ది డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ డిస్టిక్ కోర్ట్ బిల్డింగ్ ఖమ్మం నుంచి వాళ్ళు తీసుకోమని చెప్పేసి అని చెప్పారు. 21వ తేదీ, అక్టోబర్ 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఆఫీస్ అవర్స్ వర్కింగ్ అవర్స్లో వాళ్ళు తీసుకోమని చెప్పేసి చెప్పారండి. హాల్ టికెట్లు ఎవరైతే యాక్సెప్టెడ్ చేశారో, రిజెక్టెడ్ లిస్ట్ మాత్రం ఇక్కడ కింద ఇచ్చారండి. ఎవరెవరైతే రిజెక్ట్ చేశారో విత్ రీజన్ కూడా వాళ్ళు ఒకసారి ఇచ్చారు, అది ఒకసారి చూసుకోండి. ఇది లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో కొంతమందిని ఓవర్ ఏజ్ నుంచి కొంతమందిని ఓవర్ ఏజ్ నుంచి రిజెక్ట్ చేశారు. తర్వాత కొంతమందిని డిమాండ్ డ్రాఫ్ట్ లేదని చెప్పేసి రిజెక్ట్ చేశారు. తర్వాత అండర్ ఏజ్ అని చెప్పేసి రిజెక్ట్ చేశారండి. ఒకసారి ఇది చూసుకోండి, లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతానండి. తర్వాత మనకు ఈ కరీంనగర్ కోర్టుకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అని కూడా ఇవ్వలేదు, ఎగ్జామ్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. ఒకవేళ ఎగ్జామ్కి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే మళ్ళీ నేను అప్డేట్ అనేది చేస్తానండి. సో ప్రస్తుతానికి ఖమ్మం కోర్టుది మాత్రం 17వ తేదీ నుంచి మనకు అక్టోబర్ 31వ తేదీకి ఎగ్జామ్ అనేది పోస్ట్పోన్ అయ్యింది. మీరు హాల్ టికెట్ అనేది 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు కలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి అని ఇచ్చారు. ఆఫీస్ అవర్స్లో వెళ్ళాలని చెప్పేసి చెప్పారు. అంటే వెబ్సైట్లో ఏం పెట్టట్లేదు, డైరెక్ట్ మనం అక్కడ ఆఫీస్లోకి వెళ్ళేసి మనము హాల్ టికెట్ అనేది మనం కలెక్ట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ అండి.